Hi friends, iroju nenu meeku gongora endrailu chesi chupipothunnanu. Idi 4-5 rojulu varaku nilavu untadi, asalu padavadu anamata. Alanti curry meeku chesi chupinchipothunnanu. Gongora endrailuki nenu rendu kattla gongora subram chesukuni itla water anta poyyadatiki jalilo esukuni pettukunnanu. Atlage endrailu kuda subramga vedi nilalo esi clean chesi talakayalu avanni ginilo gongora mattum clean chesi వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్నాను. అలాగే దీనికి కావాల్సిన పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. ఈ గోంగూర కాబట్టి కొంచెం కారం పడుతుంది, అందుకని మిరపకాయలు వేసుకున్నాను. కొంచెం లైట్గా ఎండు కారం కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే ఈ గోంగూర ఉడకడానికి ఆయిల్ పోసుకుంటున్నాను. ఈ ఆయిల్ పోసుకోవడాన్ని ఉడికించుకోవాలి. ఇలాగే స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుంటున్నాను. ఈ ఉడికే వరకు కొంచెంసేపు మూత పెట్టుకున్నాను. ఇప్పుడు గోంగూర ఎలా ఉడికిందో ఒకసారి చూసుకుందాం. కిందకి పైకి తిప్పుకుంటే ఆకు బాగా మగ్గుతుంది. చూసారు కదా ఈ ఆకులోని వాటర్ ఎలా బయటకు వచ్చినాయో. అందుకని ఉప్పు పసుపు అవన్నీ కూడా ముందే వేసేసుకోవాలి. నేను వాటర్ అనేది కూడా ఏమీ పోసుకోలేదు కదా, ఆయిల్ వేసుకున్నాను. ఇలా ఆయిల్తో ఉడికించుకోవడం వల్ల గోంగూర చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. అందుకని ఆయిల్ వేసి ఉడికించుకుంటున్నాను. కొంతమంది వాటర్ వేసి ఉడికించుకుంటారు, అలా ఉడికించుకోకూడదు. వాటర్ వస్తూ ఉంది కదా, ఒకసారి మూత పెట్టుకుంటాను ఇంకా బాగా మగ్గే వరకు. ఇప్పుడు గోంగూర ఎక్కడి వరకు వచ్చిందో చూసుకుందాం. మెత్తగా ఉడికిపోయింది, దించి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉడకపెట్టి ఉంచుకున్న గోంగూరని ఇలా పప్పు తిప్పుకునే పప్పు గుర్తుంది కదా, దాంతో వేపుకుంటున్నాను నేను. మిక్సీలో వేసుకోకూడదు ఎప్పుడైనా కానీ గోంగూర. ఇలా మెదుపుకుంటే చక్క పలుకులు పలుకులుగా ఆకులు ఆకులుగా ఉంటుంది. ఇలా మెత్తగా మెదుపుకోవాలన్నమాట, అందుకని నేను పప్పు గుర్తుతో మెదుపుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పోసుకోవాలి, ఏంటంటే రొయ్యలు కాబట్టి. ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. మిరపకాయలు వేపిన తర్వాత 4 ఎల్లుల్లిపాయ గబ్బాలు ఇలా చితకొట్టి పెట్టుకున్నాను. ఇవి కూడా వేసుకుంటున్నాను. ఇవి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. పచ్చెనపప్పు, తాలింపు అంతా వేసుకోవాలి. ఇది మినపప్పు, ఆవాలు, జీలకర్ర కరివేపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఏదో వరకు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఆల్మోస్ట్ వేగిపోయినాయండి. ఇప్పుడు ముందుగా నేను శుభ్రపరిచి ఉంచుకున్నాను కదా రెండు రోజులు, వీటిని వేసుకుంటున్నాను. ఇక్కడ ఉంచుకోవాలి ఏగే వరకు. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల ఇందులో నీచుదనం అంతా పోతుంది. కాసేపు వేగనిస్తాను.
రొయ్యలు చక్కగా వేయిపోయినాయండి. దీనికి కావాల్సిన కారం వేసుకుంటున్నాను నేను. ఉప్పు కూడా వేసుకుంటున్నాను. గోంగూరలో కొంచెం వేసాము కదా, గోంగూర అనేసరికి ఉప్పు కారం బాగా పట్టిద్ది. అలాగే ఈ రొయ్యలకు కావాల్సింది కూడా ఎంత కావాలో అంత వేయాలి కదా, అందుకని గోంగూరకు విడిగా ఈ రొయ్యలకు విడిగా ఇలా వేసుకోవాలి. కారం కూడా అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర చల్లుతున్నాము. కొత్తిమీర కూడా ఒకసారి కలిసి వేసి తిప్పుకుంటున్నాను. రొయ్యలు చక్కగా అయిపోయినాయండి. ఇప్పుడు గోంగూర ఇందాక చేసి పెట్టి ఉంచుకున్నాను కదా, నేను గోంగూర స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ గోంగూర అనేది ఇందులో కలుపుకుంటున్నాను. స్టవ్ అయితే పూర్తిగా ఆఫ్ చేసేసుకున్నానండి. గోంగూర వేసుకుంటాను. ఇప్పుడు ఇదంతా కలిసి గోంగూర ఈ రొయ్యలు కలిసేటట్టు తిప్పుకోవాలి. ఇప్పుడు నేను ఈ కూరలో అసలు వాటర్ అనేది వాడుకోకుండా వండాను కదా, ఈ కూర 5-6 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఎలా అయినా, ఈ కూర బయట అయినా పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా సరే వాడుకోవచ్చు. 5-6 రోజుల వరకు ఏం పాడవకుండా ఉంటుంది. ఎక్కువ ఆయిల్ వేసి చేసుకోవాలి. చూసారు కదా ఎక్కడ ఆయిల్గా ఉందో, ఎక్కువ ఆయిల్ వేసి చేసుకున్నాను నేను. అందువల్ల చూసారు కదా ఫ్రెండ్స్ ఎండు రొయ్యలు గోంగూర ఎలా తయారైపోయిందో. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ మీ ఫ్రెండ్స్.